వైఎస్ఆర్ వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని ఆనంద్ గణపతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లాలోని 212 రైతు సంఘాలకు 18.27 కోట్ల విలువైన 212 ట్రాక్టర్లు 29 సంఘాలకు ఇతర యంత్ర పరికరాలను జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పంపిణీ చేశారు. పండగ కాదు
ఊర్లోకి వచ్చిన ట్రాక్టర్నే కానీ మిగతా యంత్రాన్ని కూడా కలిసి కట్టుగా మనం అందరం కూడా దాన్ని మూలపడేయకుండా ఎంత బాగా వినియోగించుకుంటామో అన్న ప్రశ్న. కొందరు కొందరు కంపెనీలు చాలా చిన్నగా ఉన్నాయి, దానికి వెళ్ళే మార్గం కూడా అంత సులభం కాదు. ఈ ట్రాక్టర్ని మనం కళ్ళ ముందున్నా కూడా తీసుకెళ్ళగలిగి దాన్ని వాడగలుగుతామా అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది. చాలా మందికి ఆ ప్రశ్న ఉంది. ఎంత వీలైతే అంత ఈ మెకానిజం ద్వారా మీరు లాభపడాలన్నది మా అభిప్రాయం అయినప్పటికీ మీరు నిరుత్సాహపడకండి. చిన్న కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గ ఏర్పాటు మా ప్రచండాయన మా దగ్గర ఉంది. అవసరం మేరకు మీ కోరిక మేరకు అది కూడా ఏర్పాటు చేయగలుగుతాం. మీరు ఈ పథకంలో కాకుండా వేరే దాంట్లో అది ఉండక ద్వారా ఇంటి సరఫరా సాయం తీసుకొని దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. కానీ ఎవరు కూడా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు స్వతహాగా వ్యవసాయం చేసేవారు కాబట్టి ఆయనకి సాధక పథకాల మీద మాకంటే ఎక్కువ అవగాహన ఉంది. ఎవరికి ఏంటంటే మన చేద్దాంలే చూద్దాంలే అన్నటువంటి కాలయాపన పద్ధతిగా పోతున్నారు. అలా కాకపోతే దయచేసి ఒక టైం తీసుకున్నట్టయితే